హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ని అలా చూసేలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే మనకు కొద్ది సపోర్ట్ దొరుకుతుందనమాట ఇక లేట్ చేయకుండా కంటెంట్ కోసం మాట్లాడుకుంటే న్యాచురల్ స్టార్ నాని హీరోగా రీతు వర్మ హీరోయిన్గా శివ నిర్వహణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ టక్ జగదీష్ మంచి అంచనాల మధ్య ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్గా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వినాయక్ చవితి సందర్భంగా నేడే విడుదలైంది మరి చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం మీకు ఈ సినిమా కథ విషయం గురించి మాట్లాడుకుంటే భూదేవిపురం అనే ఓ ఊర్లో ఆది శేషగిరి నాయుడు నాజర్ది పెద్ద కుటుంబం ఆయనకు బోస్ జగపతి బాబు టక్ జగదీష్ నాని ఇద్దరు కొడుకులు మరియు ఇద్దరు కూతుర్లు ఆ ఊర్లో భూతాగాదాలు ఎక్కువగా ఉంటాయి భూపతి కుటుంబంలో వీరేంద్ర డేనియల్ బాలాజీ అందుకు ప్రధాన కారణం వీటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే శేషగిరి నాయుడు హఠాత్తుగా చనిపోతాడు ఆ తర్వాత బోస్ వీరేంద్రతో చేతులు కలపడంతో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోతాయి కుటుంబం అంతా విడిపోతుంది ఆ సమయంలో ఎంఆర్ఓగా ఎంట్రీ ఇచ్చిన టక్ జగదీష్ పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కలిపాడు అనేదే మిగిలిన కథ ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ ఏంటంటే అది నాని నటనే అని చెప్పాలి ఎలాంటి ఎమోషన్ అయినా నాని చాలా చక్కగా పండించగలడన్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమాలో తన లుక్ అండ్ యాక్టింగ్ అన్నీ కూడా మునిపాటి కంటే మరింతగా ఆకట్టుకున్నాయి బొమ్మడి వరలక్ష్మిగా రీతువర్మ కూడా ఆకట్టుకోవడమే కాకుండా నానికి మంచి సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి విలక్షణ నటుడు జగపతి బాబు పాత్ర సెకండ్ హాఫ్లో బాగా సెట్ చేయబడిందని చెప్పాలి నానితో అతని సన్నివేశాలన్నీ చాలా చక్కగా నిర్వహించబడ్డాయి విలన్ గా డేనియల్ బాలాజీ తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు కానీ సెకండ్ హాఫ్లో అతడి విలనిజాన్ని పూర్తిగా తగ్గించేశారు ఇక ఫస్ట్ హాఫ్ అంతా చక్కని కుటుంబ భావోద్వేగాలతో నడిచింది ప్రీ ఇంటర్వెల్ సమయంలో తీసుకొచ్చిన ట్విస్ట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగున్నాయి ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో ఉన్నంతలో బాగానే చేసింది నరేష్ రావు రమేష్ రోహిణి దేవదర్శిని ఓకే అనిపించారు ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకు ప్రధానమైన డ్రాబ్యాక్ కథలో కొత్తదనం లేకపోవడం గతంలో ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు చాలానే వచ్చాయి కనుక ప్రేక్షకులు కాస్త కొత్తదనాన్ని ఆశిస్తారు కానీ ఇందులో అలాంటిదేమీ కనిపించలేదు ఇకపోతే సినిమాలో నాజర్కి ఇద్దరు భార్యలనే మొదటి భార్య కొడుకు కేవలం నాని ఒక్కడే అన్న పాయింట్ ని ప్రేక్షకులకు సరైన క్లారిటీతో చెప్పలేకపోయాడు దర్శకుడు నానిపై కూడా కొన్ని అనవసరమైన సీన్స్ ను తీసుకొచ్చారు అనిపించింది ఇక ఈ సినిమాలో తల్లి పాత్రగా పార్వతి ఎంపిక పూర్తిగా తప్పనే చెప్పాలి ఆమె స్క్రీన్ ను క్యాచ్ చేయలేకపోవడం అతి పెద్ద లోపమని చెప్పాలి అయితే ఈ పాత్ర కోసం అందరికీ తెలిసిన నటిని పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది ఇక ఐశ్వర్య రాజేష్ యొక్క క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపించలేదు దర్శకుడు శివ నిర్వాణ స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని చెప్పాడు కానీ ఈ సినిమాలో అది కనిపించదు ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే టక్ జగదీష్ ఒక మంచి ఫ్యామిలీ టచ్ అండ్ ఎమోషన్స్ మరియు మంచి ట్విస్ట్ కలిగి ఉంది నాని తన నటనతో సినిమాకు ప్రధాన ఫిల్లర్గా నిలిచాడనే చెప్పుకోవాలి సెకండ్ హాఫ్ లో కథనం కాస్త దెబ్బతిన్నప్పటికీ ప్రీ క్లైమాక్స్ మరియు ఎండింగ్ బాగా ముగించారు ఏది ఏమైనా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ వారం టక్ జగదీష్ మెప్పిస్తాడనే చెప్పాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్